ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ పసుపు జెండానే కనుమరుగవుతున్న పరిస్థితి. నియోజకవర్గంలో పార్టీ కేడర్ బలంగా ఉన్నా చాలా కాలంగా నడిపించే నాయకుడే సరిగా లేరంటూ టాక్. ఒకవైపు వైసీపీ గ్రాఫ్ తగ్గుతూ ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుండడం తెలుగు తమ్ముళ్లలో నిరాశకు కారణమవుతుందట. మరోవైపు జనసేన సైతం నియోజకవర్గంలో చాప కింద నీరులా జనంలోకి చొచ్చుకుపోతుంటే సైకిల్ మాత్రం వెనుకపడడం టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తుందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా ఏంటి, అక్కడి టీడీపీలో అసలు గొడవేంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం. కానీ ఇప్పుడు నాయకుల వైఫల్యంతో నియోజకవర్గంలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతోంది అన్నది వినపడుతున్న టాక్. దీంతో బలమైన లీడర్ కోసం రాజానగరంలో తెలుగుదేశం పార్టీ వేట కొనసాగుతూనే ఉంది. మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసినప్పటి నుండి ఈ పార్టీకి తలనొప్పి మొదలైందట. పెందుర్తి రాజీనామా తర్వాత చాలా కాలం పాటు ఇక్కడ టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. ఇటీవలే తెరపైకి బొడ్డు వెంకటరమణ చౌదరి వచ్చారు. ఆయన్నే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించింది టీడీపీ అధిష్టానం. అయితే ఇన్ఛార్జ్గా పగ్గాలు చేపట్టినప్పటి నుండి బొడ్డు కూడా పెందుర్తి బాటలోనే పయనిస్తుండడంతో టీడీపీ కార్యకర్తలు కంగుతిన్నారట. పార్టీ పరిస్థితి ఎప్పుడు మారేనో అంటూ క్యాడర్ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇదే సమయంలో తెరపైకి మరో నాయకుడి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనే బూరుగుపూడి మాజీ శాసనసభ్యులు చిట్టూరి రవీంద్ర. రాజానగరం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా రాష్ట్రంలోనే చిరస్థాయిగా ఉన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కష్టాల్లో పడింది అనేది పార్టీ సీనియర్ నాయకుల ఆవేదన. టీడీపీ టికెట్పై 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి 2019లో ఓడిపోగానే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నచ్చి నచ్చినట్లుగా మొక్కుబడిగా బాధ్యతలు వెలగబెట్టి ఆఖరికి రిజైన్ చేసి తప్పుకున్నారు పెందుర్తి వెంకటేష్. అప్పటి నుండి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేని పార్టీగా టీడీపీ కొనసాగుతున్న తరుణంలో ఊహలకు అందని విధంగా యువ నాయకుడిని ఇన్ఛార్జ్గా నియమించడంతో నాయకత్వ లోటు తీరిందని తమ్ముళ్లు ఖుషి అయ్యారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ రాజానగరంలో బలపడుతుంది అనే ఊహల్లో ఉన్న క్యాడర్కు గట్టి షాకే తగిలింది. కొత్త ఇన్ఛార్జ్ వచ్చినా పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంపై ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు అటు అభిమానులు వాపోతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షులు నియోజకవర్గంలో పర్యటించగా కొత్త ఇన్ఛార్జ్ పార్టీని బలంగా ఒక రేంజ్లో తీసుకెళ్తారనుకుంటే కేవలం మొక్కుబడి కార్యక్రమాలతో సరిపెట్టారట. ఇటు నాయకులతో అటు ప్రజలతో బొడ్డు వెంకటరమణ చౌదరి మమేకం కాలేకపోతున్నారన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్రను ముందుకు తీసుకొస్తారా, లేదా పాత ఇన్ఛార్జ్ ఇకనైనా పనితీరు మెరుగుపరుచుకుంటారా, లేదా పాత ఇన్ఛార్జ్ ఇకనైనా పనితీరు మెరుగుపరుచుకొని బెటర్ అనిపించుకుంటారా, లేక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పదవి ఎవరైనా కొత్త వారికి ఇస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం రాజానగరంలో వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అభివృద్ధిలో జక్కంపూడి రాజా బాగా వెనకబడిపోయారని, దీనికి తోడు నియోజకవర్గంలో రౌడీయిజం గూండాయిజం పెరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సొంత పార్టీ నేతల నుండి ఎదురవుతున్న వర్గపోరుతో ఎమ్మెల్యే రాజా సతమతమవుతున్నారట. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఏ పార్టీ ఒడిసి పట్టుకుంటే ఆ పార్టీదే విజయమన్న సంకేతాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగానే ఇక్కడ జనసేన దూసుకుపోతుందట. అధికార వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్న బత్తుల బలరామకృష్ణ ఎంట్రీతో ఇక్కడ జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగిందట.
ప్రభుత్వంపై పోరాటాలు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో జనంలోకి దూసుకెళ్తున్నారు బత్తుల దంపతులు. ఇటీవలే నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బాధ్యతల్ని అందుకున్న బత్తుల మరింత దూకుడు పెంచారట. రాజానగరంలో భారీ మెజార్టీతో జనసేన జెండా ఎగరేసి అధినేత పవన్ కళ్యాణ్ కు గెలుపును బహుమతిగా ఇవ్వాలన్న కసితో ముందుకెళ్తోందట బత్తుల టీం. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేసుకు వెళ్తున్న బత్తుల కుటుంబానికి టికెట్ ఇస్తే ఇక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయమన్న విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. జనసేన ఇంత దూకుడుగా వెళ్తుంటే కంచుకోటలో టీడీపీ ఇంకెంత స్పీడ్గా ఉండాలనే భావన ప్రజల్లోనూ వ్యక్తమవుతోందంటున్నారు. కేవలం డబ్బుంటే సరిపోదు, నిత్యం ప్రజల్లో ఉండాలి, పార్టీ కార్యకర్తలను కలుపుకోవాలి, పార్టీ అభివృద్ధికి కష్టపడాలి అన్న వాదన రాజానగరం టీడీపీ విషయంలో వినబడుతోంది. టీడీపీలో బీసీ నాయకుడిగా స్థానికంగా బర్ల బాబురావు చేస్తున్న పోరాటం కూడా బొడ్డు వెంకటరమణ చౌదరిలో కనిపించకపోవడంతో ఆయన కేవలం నామమాత్రపు ఇన్ఛార్జిగా మాత్రమే కొనసాగుతారా, పలకరింపులు పార్టీ కార్యక్రమాలు తప్ప అధికార పార్టీకి సవాళ్లు పోరాటాలు లేవా అనే ప్రశ్నలు అభిమానులు కార్యకర్తల నుండి ఎదురవుతున్నాయి. ఒకవైపు వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతూ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్న తరుణంలో టీడీపీకి కంచుకోటైన రాజానగరంలో జనసేన ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసింది. మరి ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.